పరిశుద్ధాలయం దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు వందనములు. ఈరోజు దేవుని వాక్యం ఆదికాండము 2:22-23 వచనాలు చదువుకుందాం. ముందుగా ఆదికాండము 2:22. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కడుముకను స్త్రీనిగాను నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకుని వచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని ఒకసారి గమనించండి. ఆదాము యొక్క ప్రక్కడుముక తీసి దాన్ని మాంసంతో పూడ్చివేశానని మనం లాస్ట్ వచనాల్లో తెలుసుకుందాం. ఇప్పుడు దానికి కొనసాగింపుగా 22 దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆదాము నుండి తీసిన ప్రకటముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొచ్చాడంట దేవుడు. అర్థమైంది దేవుని బిడ్డారా. తర్వాత 23 చూస్తే, అప్పుడు ఆదాము ఇట్లా నేను ఎప్పుడు పక్కటెముకను స్త్రీగా నిర్మించి దేవుడు ఆదాము నొద్దకు తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఆదాము ఈ విధంగా పలికాడంట. ఏమని పలికాడు? నా ఎముకలాలు ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడను కనుక నారి అనబడను. ప్రేమైన దేవుని బిడ్డలారా, 23 బాగా గమనించండి. ఇక్కడ ఆదాము ఏ విధంగా పలికాడంటే, నా ఎముకలు అంటే నా శరీరంలో ఉన్న ఎముకలలో ఒక ఎముక అన్నమాట, నా మాంసంలో మాంసము, ఇది ఎక్కడి నుంచి తీయబడింది? నరినిలో నుండి, అంటే ఆదాములో నుండి తీయబడింది కనుక నారి అనబడును అని ఆదాము అన్నానంట. కింద 24 చూడండి ఒకసారి, ఆదికాండము 2:24. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఇందురు. ప్రైజ్లా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు అర్థమైందా? ఆ ఎముక యొక్క సారాంశం ఏంటంటే, ఆ ఎముక యొక్క అర్థం ఏమిటంటే, అందరికి అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు అక్కడ ఏమన్నాడు, ఆ ఎముకను స్త్రీగా చేసి దేవుడు ఆదాము నద్దకు తీసుకొచ్చాడు. ఆదాము ఏమన్నాడు, ఇది నాలో నుండి తీయబడింది కనుక నారి అనబడును అని ఆదాము అన్నాడు. అదేవిధంగా కంటిన్యూగా ఇక్కడ ఆదికాండము 2:24 చూస్తే, దేవుడు ఏమని పలుకుతున్నాడు? నారి అంటే తన భార్య అని అర్థం. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే తన భార్యను తనలోకి తీసుకుంటాడు అంటే పెళ్ళి చేసుకుంటాడు, తన స్త్రీని నాది అనుకుంటాడు, అప్పుడేం జరిగిద్దని చెప్పాడు. ఇక్కడ పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి భార్యను హత్తుకును. ప్రేమైన దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా వాక్యం? ఆ తన ఎముకలో నుంచి తీసిన స్త్రీని తన యద్దకు చేరినప్పుడు, అంటే పురుషుడు యద్దకు చేరినప్పుడు, తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను, అంటే తన ప్రకటిముకలలో తీసి నిర్మించబడిన స్త్రీని హత్తుకుంటాడంట. ఇప్పుడు ఇద్దరు ఏక శరీరం అవ్వవలసిన సమయంలో, అంటే పెళ్ళి జరిగిన తర్వాత, ఉదాహరణకి ఇప్పుడు కనుక మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, ఇద్దరికి పెళ్ళి అయిన తర్వాత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి
భార్యను హత్తుకుంటాడంట, అంటే భార్యను దగ్గరగా తీసుకుంటాడు. వాళ్ళిద్దరూ ఏక శరీరమై ఇందురు. అంటే అర్థం ఏంటి, తన పురుషుడి యొక్క పక్కటెముకలో తీయబడిన ఎముకను స్త్రీగా నిర్మించాడు కాబట్టి దేవుడు, అంటే ఆ ఎముక తన శరీరం. అర్థమైంది జనబడ్డారా? అప్పుడు ఇద్దరు కలిపి ఏక శరీరం, అంటే ఇద్దరిది ఒకటే శరీరం అని దాని యొక్క అర్థం. ఎప్పుడైతే ఇద్దరికి పెళ్ళి అవుతుందో, ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం మనకు అర్థమవ్వాలంటే, ఒక పురుషుడికి స్త్రీకి ఎప్పుడైతే పెళ్ళి అవుతుందో అప్పుడు తన తండ్రిని తన తల్లిని పురుషుడు విడిచి తన భార్యను, తన పక్కటెముకలలో తీయబడిన తన భార్యను, తన ఎముకను హత్తుకుంటాడంట, అంటే దగ్గరకు తీసుకుంటాడు. ఇద్దరు ఏక శరీరమై ఉంటారంట. అర్థమైంది తిని బిడ్డారా? ఈరోజు మనం నేర్చుకున్నటువంటి వాక్యం, గ్రహించగలిగినటువంటి వాక్యం ఏమిటంటే, దేవుడు తన ప్రకటింపును, అంటే పురుషుడి యొక్క ప్రకటింపును తీసి స్త్రీగా చేశాడు. ఆ స్త్రీని ఎప్పుడైతే మన ఎద్దుకు దేవుడు తీసుకొచ్చాడు, అప్పుడు ఆదాము ఏమంటున్నాడు, ఈమె నా భార్య అంటున్నాడు అన్నమాట. తర్వాత దేవుడు ఏమంటున్నాడు, ఎప్పుడైతే ఈ స్త్రీ నీ దగ్గరికి వచ్చిందో అప్పటి నుంచి నువ్వు నీ తల్లిని నీ తండ్రిని విడిచి ఈ స్త్రీని హత్తుకుంటావు, ఇద్దరు ఏక శరీరమై ఉంటారని దేవుడు చెబుతున్నాడు. ఉదాహరణకు చెబుతున్నాను దేవుని బిడ్డలారా, మనం పెళ్లి సమయంలో ఒక స్త్రీని మన దగ్గరికి తీసుకొచ్చినప్పుడే మనము వివాహం చేసుకుంటాం. అదేవిధంగా దేవుడు కూడా అవని ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు, స్త్రీని ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చినప్పుడే ఆదాము ఈ విధంగా పలికాడు, ఏ విధంగా, నారి అనబడును అని, అంటే నా ఎముకలలో నా ఎముక, నా మాంసంలో మాంసం నుండి తయారు సృష్టించినటువంటి ఈ స్త్రీని నారి అనబడునని ఆదాము పలికాడు. అదేవిధంగా ఒక స్త్రీని మన యొద్దకు తీసుకొచ్చినప్పుడు మనం చర్చిలో కానీ మనం ప్రమాణాలు చేస్తాం. ఏమని, లైఫ్ లాంగ్ కలిసిమెలిసి ఉంటాము, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా చేయబడము అని ప్రమాణాలు చేస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా దేవుడు స్త్రీని నిర్మించి ఆదాము దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆదాము కూడా ఒక ప్రమాణం లాంటిది చేశాడు అన్నమాట, తన నోటి ద్వారా పలికాడు. అర్థమైన దేవుని బట్లారా? దాని సారాంశంగా దేవుడు ఏమన్నాడంటే, ఈ స్త్రీని నువ్వు నీ యొద్దకు తీసుకొచ్చాను, తీసుకురాబడింది కాబట్టి నీవు నీ తల్లిని నీ తండ్రిని విడిచి నీ భార్యను హత్తుకుందువు. అర్థమైన దేవుని బట్లారా? నారి అంటే భార్య, భార్యను హత్తుకుందువు అని దేవుడు చెబుతున్నాడు. ఇద్దరు ఏక శరీరమై ఉంటారని దేవుడు చెబుతున్నాడు. ఏక శరీరం అంటే ఇద్దరు ఒకే రకంగా ఆలోచిస్తారు, ఒకే రకంగా ఉంటారు, ఇద్దరు ప్రాణంగా జీవిస్తారని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మరొకసారి చెబుతున్నాను ప్రియమైన దేవుని బిడ్డారా, మనం ఎన్ని పనులు చేసుకున్నా కానీ, ఎన్ని చేసినా కానీ మనము నిజమైన దేవుణ్ణి గ్రహించాలి. నిజమైన దేవుణ్ణి గ్రహించి మనం ఏదో సెలబ్రిటీలు అయ్యి ఏదో మన దేవుడి గురించి మంచి చెప్పి తప్పుకోకూడదు. ఇప్పుడు ఉదాహరణకు చెబుతున్నాను, మన తల్లిదండ్రిని మనం ఎంత సెలబ్రిటీ అయినా మన తల్లిదండ్రుల దగ్గరే ఉంటాం, మన తల్లిదండ్రుల దగ్గరే పెట్టుకుంటాం, మన తల్లిదండ్రులతో కలిసే ఉంటాం. ఎంత సెలబ్రిటీ అయినా, ప్రపంచంలో అత్యంత ధనికుడైనా అత్యంత పేరు గలవాడైనా తన తల్లిదండ్రుని దగ్గరే పెట్టుకుంటాడు, తన తల్లిదండ్రుల దగ్గరే ఉంటాడు. అంతేగాని బాగా సెలబ్రిటీ అయినాక
ఏదో ఎక్కడో తన తల్లిదండ్రుల నుంచి ఏదో రెండు మాటలు చెప్పి తల్లిదండ్రులకు దూరంగా ఉండడం. అర్థమైనది అనబడ్డారా? అదేవిధంగా మనం ఎంత సెలబ్రిటీ అయినా, ఎంత పేరు ప్రఖ్యాతులు గడించినా, ఎంత డబ్బు సంపాదించినా, నిజమైన దేవుణ్ణి గ్రహించినప్పుడు ఏదో ఫంక్షన్లో రెండు మాటలు చెప్పి ఊరుకోకూడదు. అలా చెప్పడం వల్ల శూన్యమే. నువ్వు నిజమైన దేవుని గ్రహించి ఆయనతో జీవిస్తేనే, ఆయనతో నడిస్తేనే నువ్వు పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు. నువ్వు భూలోకంలో సెలబ్రిటీ అయి ఉండొచ్చు, కానీ దేవుడికి అందరూ సమానమే. ఎవరో ఏదో అనుకుంటారు, పక్కంట్రోళ్ళు ఏదో అనుకుంటారు, కుటుంబ సభ్యులు ఏదో అనుకుంటారు అని ఈగకపోయి నిజమైన దేవుడిని గ్రహించినా కూడా ప్రక్కన పెడితే నీవు బ్రతుకు జీవనం శూన్యమే. ఏదో భూలోకంలో ఉన్నంతకాలం మాత్రం నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావు, కానీ మరణానంతరం నీ యొక్క జీవితం శూన్యమే. పరలోక రాజ్యానికి నువ్వు వారసుడు కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నిజమైన దేవుని గ్రహించండి, తెలుసుకోండి. విన్న వాటిని, చూసిన వాటిని, చదివిన వాటిని అన్నిటినీ ఆశ్చర్యలోకి తీసుకోండి, డిస్కషన్ చేయండి. నిజం శుభకు నిజమైన దేవుణ్ణి గ్రహించి 10 మందికి చెప్పండి. ప్రైజ్ అలాడ్. మరొకసారి పరిశుద్ధాలయ దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాలపు వందనములు.